హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను కొన్ని ఫార్మర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినాను ఈ వీడియోలో కూడా కొన్ని ఫార్మర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి నెక్స్ట్ మనం వేరే స్లైడ్స్లో ముందుకెళ్తాము ద మెయిన్ ప్రాబ్లం ఎకనామికల్ ప్రాబ్లం ఉంటుంది ఎకనామికల్ చాలా చాలామంది ఫేస్ చేస్తారు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇది ఎకనామికల్ ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తారు హై కాస్ట్ ఆఫ్ కల్చరల్ ఇన్పుట్స్ ఎస్పెషలీ ఫిష్ ఫీడ్ ఫిష్ ఫీడ్ వేయడంలో చాలామంది కష్టాల్లోకి వచ్చేస్తారు ఇప్పుడు సపోజ్ చేయండి టూ అండ్ హాఫ్ ఎకర్స్ త్రీ ఎక్కర్స్ ల్యాండ్ అది పౌండ్ ఉంటుంది అందులో ఫిష్ ఫీడ్ అది ఫస్ట్ అయితే తవ్వాలి దాన్ని తవ్వాలంటే దాదాపు ఒక సిక్స్ ఫీట్ వరకు మనం తవ్వాలి ఫైవ్ టు సిక్స్ ఫీట్ దానికన్నా తక్కువ అంటే కొద్దిగా అది నీళ్ళు కరెక్ట్గా ఉండ ఉండవు అందులో స్టోరేజ్ కరెక్ట్గా ఉండదు ఎండాకాలం కొద్దిగా వన్ ఫీ వన్ ఫీట్ టూ ఫీట్స్ తగ్గిపోవడం జరుగుతుంది ఎండాకాలంలో కాబట్టి మనకు ఒక సిక్స్ ఫీట్స్ వరకు అయితే ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ ఉండాలి త్రీ అండ్ హాఫ్ వరకు మనం అలా సపోజ్ ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ తవ్వుతాము క్లీనింగ్ చేస్తాం ఆ క్లీ క్లీనింగ్ చేయడం తవ్ తవ్వడం అదంతా చేసినప్పుడు మనకు దాదాపు తవ్వడానికి ఒక టూ త్రీ ల్యాక్స్ అనేది అయిపోతుంది దాని తర్వాత దీనిలో ఫీడ్ వేయాలి అంటే సారీ మ్యాన్యూర్ వేయాలి అంటే మాన్యూర్ కంప్లీట్గా అది ఫర్టైల్ చేయాలి కదా ల్యాండ్ని ఫర్టైల్ చేయాలంటే మ్యాన్యూర్ వేయాలి అందులో మ్యాన్యూర్ అంటే దాదాపు ఒక లక్ష రూపాయల మ్యాన్యూర్ పోతుంది ఓకే మరి ఇప్పుడు సీడ్ వేసారు మీరు ఫిష్ సీడ్ వేసి అక్కడ దాన్ని ఇది చేస్తున్నారు చేసిన తర్వాత ఏమవుతుంది ఆ ఫీడ్ అన్నట్టు మనము ఎంత చేయాలంటే ఒక దాదాపు ఒక కుంటల్ ఒక వన్ టన్ అని అనుకోండి వన్ టన్ మన దగ్గర ఫిష్ వెళ్తుంది అయితే దాదాపు దానికి ఫీడింగ్ చేయడం కోసం మనకు ఎన్ని టన్లు ఉంటుంది ఆ ఐడియా అన్నట్టు ఉండదు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఐడియా అన్నట్టు ఉండాలి జస్ట్ మనం ఫిష్ ఫీడింగ్ కోసము ఇప్పుడు స్టార్టింగ్లో ఇంత పెడుతున్నాము తక్కువ పెట్టచ్చు కానీ అది పెరగ పె పెరగాలంటే టైం పడుతుంది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా టైం పడుతుంది అయితే మనం ఫీడింగ్ చేస్తూ ఉండాలి ఆ ఫిష్ ఫీడింగ్ చేయడం కోసము మన దగ్గర డబ్బులు అనేవి స్పేర్గా ఉండాలి అయితే దాదాపు హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోతుంది ఫిష్ ఫీడ్ది కాస్ట్ అన్నట్టు హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అది ఫిష్ ఫీడ్ అనే అన్నట్టు రేట్ ఎక్కువ అయిపోతుంది అక్కడ హై కాస్ట్ కావడంతో ఆ బిజినెస్ అనేది ఫెయిలియర్లోకి వచ్చేస్తుంది అయితే దానికి సమాధానం ఎలా ఉంది నా దగ్గర వస్తారు చాలామంది కాంటాక్ట్ చేస్తారు అడ్వైస్ తీసుకుంటారు మీరు కూడా అడ్వైస్ తీసుకోవాలంటే కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఫిష్ ఫీడ్లో మీరు కొద్దిగా ఎక్సెస్ అమౌంట్ అన్నట్టు పెట్టుకోవాలి కంపల్సరీ బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు జస్ట్ ఏదో తవ్ తవ్వేసినాను నీళ్ళు పెట్టేసినాను మేనోర్ వేసినాను సీడ్ అందులో సీడ్ కొనేసి పెట్టేసినాను కానీ ఇప్పుడు నేను ఫీడింగ్ అయిపోతుంది ఎలాగో గడిచిపోతు అలా కాదు ఫిష్ టైం కరెక్ట్ ఫీడింగ్ చేయకపోతే మీకు రిజల్ట్ వచ్చేది చాలా తక్కువ మీకు ఈళ్ళు వచ్చేది చాలా తక్కువ వస్తుంది ఫస్ట్ ఇయర్ అయితే అంత రాదు సెకండ్ ఇయర్ నుంచి మీకు ఇళ్ళు ఎక్కువ వస్తుంది అయితే ఇక్కడ మీరు చూడండి ఫార్మల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫిష్ ఫీడ్ ఎక్కువ ఉన్నది అదొక ప్రాబ్లం దాన్ని మీరు కరెక్ట్గా గమనించి క్యాల్కులేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా చాలా వరకు హెల్ప్ అన్నట్టు చాలామందికి దొరకదు కరెక్ట్ దొరకదు బ్యాంకింగ్స్ ఉన్న బ్యాంక్ బ్యాంక్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అప్రోచ్ కావడం వాళ్ళతోని మాట్లాడడము అది కాదు ప్రాజెక్ట్స్ కరెక్ట్గా తయారు చేయడము ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కరెక్ట్గా తయారు డీటెయిల్స్ తయారు చేయడము అది చాలామందికి రాదు కమ్యూనికేషన్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఫైనాన్షియల్ సిస్టమ్ బ్యాంకింగ్స్తోని అది చాలామందికి ఆ డీటెయిల్స్ రావు కాబట్టి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఉండదు ఇన్ అడ్వికేట్ లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ లోన్ అనేది ఫుల్ లోన్ దొరకదు జస్ట్ తక్కువ లోన్ దొరకడంతో కూడా చాలామంది ట్రబుల్లోకి వెళ్ళిపోతారు ఇంతకుముందు పాయింట్లో చెప్పినట్టు లోన్ దొరికింది కొద్దిగా సపోజ్ చేయండి కొద్దిగా లోన్ దొరికింది తవ్వేసినారు పాండ్ కరెక్ట్గా తయారు చేసేసినారు దాని తర్వాత ఏం జరిగింది ఇంకా ఇప్పుడు ఫీడింగ్ కోసం డబ్బులు కావాలి కానీ మీ దగ్గర లేదు లోన్ ఏజెన్సీస్ దగ్గర వెళ్తే వాళ్ళు ఇప్పుడే లేవురా బాబు తర్వాత రెండు అన్నట్టు వాళ్ళు కూడా చెప్తుంటారు లేదంటే ఇవ్వరు చాలామంది ఇటువంటి కష్టాలు కూడా పడుతుంటారు అటువంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అయితే ఇన్ఎడ్యుకేట్ లోన్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది అయితే ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కూడా తయారు చేసినప్పుడు ఇవి అన్నీ క్యాల్కులేట్ చేసేసి తయారు చేసినట్టయితే అయితే బాగుంటుంది మీరు కావాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గురించి అప్రోచ్ కావచ్చు నేను మీకు తయారు చేయడము జరుగుతుంది కానీ డీటెయిల్ ఉంటుంది పెద్ద రిపోర్ట్ ఉంటుంది మామూలు సాధారణ రిపోర్ట్ లాగా నేను తయారు చేయను నెక్స్ట్ పాయింట్ ల్యాక్ ఆఫ్ రెన్ ప్రైజ్ ఫర్ ద కమ్యూనిటీ అంటే ప్రైజ్ అనేటివి కూడా చాలా తక్కువ రావడంతో కూడా ప్రాబ్లమ్స్లోకి ఫార్మర్స్ వెళ్ళిపోతున్నారు దళారీలు చాలామంది ఉన్నారు వాళ్ళు అమ్ముతున్నారు హై రేట్స్లో అమ్ముతున్నారు కానీ డైరెక్ట్ బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది కష్టాల్లో వెళ్ళిపోతున్నారు ఎందుకు వాళ్ళు కరెక్ట్గా ప్రైస్ దొరకకుండా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి ప్రాబ్లం అనేది వస్తుంది ఇంకొక ప్రాబ్లం ఏముందంటే ఫ్లక్చుయేటింగ్ ఫిష్ ప్రైజెస్ ఇన్ మార్కెట్ ఫిష్ ప్రైజెస్ కూడా ఒక్కటే విధంగా ఉండడం లేదు తగ్గిపోతుంది పెరుగుతుంది ఇవి జరగడం జరుగుతుంటుంది కాబట్టి ఈ దీంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ చూసినట్టయితే చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి స్మాల్ పాండ్స్ ఉన్నాయి స్టార్టప్ చేస్తారు చిన్న చిన్న పాండ్స్ పెడతారు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర పాండ్స్ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి అయితే అందులో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది చిన్న పౌండ్లో ఆ మాన్యూర్ కరెక్ట్గా వేస్తున్నామో ఏమో అది కరెక్ట్గా మనకు తెలియదు ఎందుకంటే యూనిఫామిటీ ఉండదు మ్యాన్యూర్ది మాన్యూర్ ఆ ఫిష్ ఫీడ్ వేస్తున్నాం కదా దానికి యూనిఫామిటీ అంతా రాదు ఒక యావరేజ్ మంచి పాండ్ పెద్ద పాండ్ ఉంటే అక్కడ యావరేజ్ అన్నట్టు వెళ్తుంది మనకి కానీ చిన్న పాయింట్స్లో మనకి ఆ యావరేజ్ అన్నట్టు రాదు ఆ చిన్న పాయింట్స్లో వచ్చే ఫిష్ ఈల్డ్ మార్కెటింగ్ చేసే ఇప్పుడు మనము ఆ మార్కెటింగ్లోనే అది కంప్లీట్గా ఆ డబ్బులు దానికి దీనికి మ్యాచ్ అయిపోతుంది అంటే షిప్మెంట్లో కావచ్చు లేదంటే ఇంకా వేరే మార్కెట్స్లో తీసుకువచ్చి అమ్మడం అమ్మినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ మరియు మీ వీళ్ళు చిన్న చిన్న పాండ్స్లో పెంచే స్ట్రిమ్స్ కావచ్చు ఫిషెస్ కావచ్చు పెంచే ఐటమ్స్ దానికి దీనికి రేట్ అన్నట్టు అంత రాకపోవడంతో సేమ్ అయిపోతుంది మ్యాక్సిమమ్గా అయితే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి ఎంత ఎంత వర్క్ చేసినా కానీ చాలా తక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అయితే దీనికోసం మీరు కలిసి పని చేస్తే పెద్ద పౌండ్స్ ప్రిపేర్ చేసినట్టయితే అందులో బెనిఫిట్ ఉంటుంది అగ్రిమెంట్స్ చేసుకొని చిన్న పౌండ్ కన్నా పెద్ద పౌండ్స్ ఆర్గనైజ్ చేస్తే అది చాలా వరకు బెస్ట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మాది ఇంత ఉంది కదా మేమే చేసుకుంటామని ఫీలింగ్లో ఇంకా మన ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి ఎంత ఎంతో ఎంతోమందితోని కనెక్ట్ అయ్యి అగ్రిమెంట్స్ లీగల్ అగ్రిమెంట్స్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంటారు అంతా ఎక్స్పాండ్ చేస్తుంటారు కానీ మన మైండ్ సెట్ ఎలా ఉందంటే మనం చిన్న పౌండ్లోనే ఉందాము ఇంతే సాలన్నట్టు ఫీలింగ్ ఉంది కానీ ఒక ఊరు యజమాని పెద్ద మనిషితోని కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మన చిన్న పౌండ్ని ఒక పెద్ద పౌండ్గా తయారు చేసినట్టయితే అక్కడి నుంచి వచ్చే ఈళ్ళకి చాలా బెనిఫిట్ అనేది వస్తుంది చిన్న చిన్నవి అన్నీ కలిపేసి పెద్ద పౌండ్లాగా తయారు చేసి పనిచేసినట్టయితే అక్కడ క్వాలిటీ కూడా మంచి వస్తుంది ప్రైస్ కూడా మంచి వస్తుంది దాంతో ప్రైజ్ వచ్చిన తర్వాత ఎలాగైనా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ముందే సెటప్ చేసుకుంటే దానిలో చాలా వరకు బిజినెస్ని పెంచగలుగుతాం కానీ చిన్న చిన్న పాయింట్స్ ఉండడంతో అంత వాల్యూ అన్నట్టు లేదు కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి పాయింట్స్ చిన్న చిన్న పాయింట్స్ ఉన్న వాళ్ళతోని కలిసి మాట్లాడేసి మీరు ఒక అగ్రిమెంట్ కరెక్ట్గా లీగల్గా అది కూడా ఒక కంప్లీట్ యాజ్ పర్ కోర్ట్ ఆఫ్ లా మీరు లీగల్ అగ్రిమెంట్ చేసుకొని ఈ పాండ్స్ని కరెక్ట్గా సెటప్ చేసుకున్నట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది మీ సొంత పాండ్స్ చిన్న చిన్నవి ఉన్నా మీరు కలిసి మిగతా వాళ్ళతోని టైప్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేయండి లేదంటే మీరు ఒక మార్కెటర్ లాగా పనిచేస్తున్నారు జస్ట్ ఒక డీలర్ లాగా పనిచేస్తున్నారైతే వీళ్ళందరినీ కలిపి చిన్న చిన్న మీ దగ్గర డబ్బులు లేకున్నా సరే మీరు వీళ్ళతోని మాట్లాడి ఒక అగ్రిమెంట్లోకి వచ్చేసి పని చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోషనల్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ టు గెట్ లోన్ ఇన్వాల్వ్స్ ఆఫ్ లాడ్ ఆఫ్ పేపర్ వర్క్స్ చాలామందికి కరెక్ట్ పేపర్ వర్క్ చేయడమే రాదు అందుకు కూడా ఈ లోన్ ప్రాసెస్ వాళ్ళకి సరిగా రాదు ఈ లోన్ ప్రాసెస్ రావాలంటే పేపర్ వర్క్ అనేది ప్రాజెక్ట్ తయారు చేయడం అనేది కరెక్ట్గా ఉండాలి ఇందులో పార్టీస్ అనేవి కరెక్ట్గా సెట్ చేయాలి డైరెక్టర్స్ కరెక్ట్ సెట్ కావాలి అంతా కరెక్ట్ సెట్ చేసి పేపర్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏం చేస్తారు పాపం ఆ పేపర్ వర్క్ కరెక్ట్ ఉండదు ఆ పేపర్ వర్క్ కరెక్ట్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ సచ్ ఆస్ ఫేర్ డెమాన్స్ట్రేషన్ మీటింగ్స్ ఎక్సట్రా ఇంకా మనము యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి డెమాన్స్ట్రేషన్ కావచ్చు మీటింగ్స్ కావచ్చు సరిగా లేవు కరెక్ట్ ప్రొసీజర్ అన్నట్టు లేదు ఏదో తెస్తున్నారు అమ్మేస్తున్నారు పాడేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా జరుగుతుంది కానీ ఒక మోడల్లాగా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంప్లీట్ ఏది చేసినా కానీ పేపర్లో ఫస్ట్ దానికి తీసుకొస్తారు ప్లానింగ్ చేస్తారు ఆ ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ త్రీ మంత్స్ ప్లాన్ సిక్స్ మంత్స్ ప్లాన్ వన్ ఇయర్ ప్లాన్ చేసేసి కరెక్ట్గా ముందుకు వెళ్తారు అలా చేసినట్టయితే అందరూ ఈజీగా పనిచేయచ్చు అందరు కలిసి ఏ మన ఈ ఫిష్ ఫార్మింగ్కి సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి బాడీస్ ఉన్నాయి గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్గా వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి బెనిఫిట్ వస్తుంది ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర కరెక్ట్ పేపర్ వర్క్ రావడం లేదు కరెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రావడం లేదు అయితే బిజినెస్ పిచ్ చేయడానికి కూడా కరెక్ట్ అది రావాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కరెక్ట్ రావాలి డీటెయిలింగ్ ఉన్నట్టయితే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయిపోతారు ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో బిజినెస్ సాగుతుంటుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ డిపెండ్ అయి ఉండడం వల్ల వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అసల్ అసలుదారులకి ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి మంచి ఇన్కమ్ రావాలంటే ఒక ప్రొసీజరల్ మెథడ్లో వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్కమ్ అనేది వస్తుంది ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే నా వెబ్సైట్ లింక్ కింద ఉంటుంది క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మీకు ఇంకా చాలా విషయాల గురించి నేను చెప్పాలి ఆ డీటెయిల్స్ మీకు వస్తాయి దాంతో మీ బిజినెస్ని మీరు పెంచుకోగలుగుతారు అయితే వెబ్సైట్ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఈ మొత్తం కంప్లీట్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ ట్రైనింగ్ కంప్లీట్ తెలుగులో తీసుకోండి ఇక్కడ నుంచి నేను వేరే వీడియోలో మీకు ఇంకా వేరే విషయాలు ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కషన్ చేస్తాను